కార్మిక దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం మధురవాడ నగరపాలెం నిరుపేద కార్మికులకు దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. దాత్రి ఫౌండేషన్ ముఖ్య సలహాదారులు డి జాకబ్ శాస్త్రి పుట్టినరోజు సందర్భంగా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద కార్మిక కుటుంబాలకు దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. స్థానిక జీవీఎంసీ 5వ వార్డు పరిధిలోని నగరంపాలెం గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన కార్మికులకు 10 రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షురాలు సిహెచ్ విశాలాక్షి మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా రోజూ పనికి వెళ్తే గాని పూట గడవని పరిస్థితుల్లో ఉండే కుటుంబాలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే తమ వంతు సామాజిక బాధ్యతగా వారికి నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో డి జాకబ్ శాస్త్రి, డి దినబంధు, మేజర్ టి బ్రహ్మానందరెడ్డి, చిన్ని వెంకట్ మరియు సభ్యులు పాల్గొన్నారు. మరియు దాత్రి ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జాకబ్ శాస్త్రి గారి జన్మదిన వేడుకల్ని నగరంపాలెం ప్రాథమిక పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి వారం రోజులు సరిపడే నిత్యావసర వస్తువుల్ని అందించాం. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన చిండి గారికి మరియు కామ్రేడ్ రవికుమార్ గారికి దాత్రి ఫౌండేషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన వారిలో అందరూ కూడా కరోనా గురించి ఎటువంటి భయాందోళన చెందొద్దని మరియు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల్ని పాటించవలసిందిగా వాళ్ళందరినీ అభ్యర్థించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేడే సందర్భంగా కూడా ప్రమాణం కూడా చేశారు, కరోనాకు కావాల్సిన జాగ్రత్తలు పాటిస్తామని చెప్పి. ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు మా దాత్రి ఫౌండేషన్ చేస్తుంది, చేయడానికి మీరందరూ సహకరించాలని, అవకాశం కల్పించాలని పాత్రికేయుల సమక్షంలో అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు. అంత ఆచార్యులు డాక్టర్ జాకబ్ శాస్త్రి గారి జన్మదినం, మరి మేడే సందర్భంగా ఈ రోజున దాత్రి ఫౌండేషన్ వాళ్ళు ఈ నగరంపాలెం గ్రామంలో రెక్కలు సరిపడా నిత్యావసరాలని ఈ రోజున అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి హ్యాండ్స్ టు హెల్పింగ్ వ్యవస్థాపకులు చిన్ని వెంకట్, వారికి ధన్యవాదాలు. అట్లాగే ఈ దాత్రి ఫౌండేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి విశాలాక్షి గారు, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే సెక్రటరీ గారు అయినటువంటి దీనబంధు గారు, వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి రాష్ట్ర మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు పదే చెప్తున్నారు అందరికీ, వీలైనంత వరకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారంతో పాటు వారు కూడా ముందుకొచ్చి ఎవరైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నిత్యావసరాలు కానీ లేకపోతే భోజనం కానీ ఇలాంటివి అందించాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒక కనిపించిన శత్రువుతో మానవాళి మొత్తం యుద్ధం చేస్తున్నటువంటి తరుణం ఇది. ఈ సందర్భంగా కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు ఏమి చూడుకున్నాయి, ఎందుకంటే కరోనాకి కులం లేదు, మతం లేదు. చూస్తున్నాం ప్రతి ఒక్కరికి పేదోడు లేదు, ఉన్నోడు లేదు. ఒక మహమ్మారిలా ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇళ్లకు పరిమితం అయిపోయి వాళ్ళకి వృత్తి లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వారికి ఇలాంటి సహాయాన్ని అందించడం మా చాలా గొప్ప విషయం. మా గ్రామం తరఫున, మా గ్రామ ప్రజల తరఫున దాత్రి ఫౌండేషన్ వారికి హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారు మరిన్ని కార్యక్రమాలు ఇలాంటివి చేసి మంచి పేరు పొందాలని ఆశిస్తూ మాకు విషయంలో సహకరించినటువంటి మా చిన్ని వెంకట్కి హృదయపూర్వక